హాయ్ ఫ్రెండ్స్, బీఈడి డిఈడి అభ్యర్థుల యొక్క కన్నీటి వ్యధ. ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నీరుగాచినట్లు మనం చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఆ వివరాల్లోకి వెళ్తే ఎస్జిడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి అభ్యర్థులు కన్నీరు మున్నూరై ఎంతో బాధతో ఉన్నటువంటి పరిస్థితి. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో కోచింగ్ సెంటర్లు తిరిగి, 1కి 2, 2కి 3, 4 సార్లు కోచింగ్ సెంటర్లు తిరిగి ఈసారైనా ఎస్జిటిలో పోస్టులు పొందాలి అని ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు యొక్క మనోగతాన్ని కనుక చూసినట్లయితే చాలా బాధాకరంగా ఉన్నట్లయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఒక్కటంటే ఒక్క పోస్టు కూడా ఎస్జిటిలో లేదు ఫ్రెండ్స్. అది కూడా ఎస్టీ ఉమెన్, ఎస్టీ జనరల్లో మాత్రమే ఉన్నాయి. మిగిలినటువంటి వాటిల్లో ఎక్కడ కూడా పోస్టులు అనేవి లేవు ఫ్రెండ్స్. ఇది వెస్ట్ గోదావరి యొక్క పోస్ట్ వైజ్ డీటెయిల్ ఫ్రెండ్స్. ఇక లాంగ్వేజ్ పండిట్లకు వచ్చినట్లయితే ఓసీ జనరల్లో 2 ఉన్నాయి, ఎస్సీ జనరల్లో 1 అనేది ఉంది. ఎస్సీ లాంగ్వేజ్లో ఓసీ జనరల్ 4, ఓసీ ఉమెన్స్ 3, ఎస్సీ జనరల్ 1, మొత్తంగా 8 పోస్టులు అనేవి ఉన్నాయి. అది కూడా తెలుగులో ఫ్రెండ్స్. ఇక బయాలజీలోకి వస్తే జనరల్ 7, ఓసీ ఉమెన్ 4, ఎస్సీ జనరల్ 2, ఎస్సీ ఉమెన్ 1. ఇక సోషల్కి వచ్చేటప్పటికీ ప్లెయిన్ ఏరియాలో 17, 9, ఎస్సీ జనరల్లో 7, ఎస్సీ ఉమెన్స్లో 3. ఇక ఫిజిక్స్కి వచ్చేటప్పటికీ ఓసీ జనరల్లో 2 ఉన్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. నవ్వు కూడా వస్తుంది నిజంగా నాకైతే ఈ యొక్క పోస్టుల విషయం చూస్తుంటే. ఇక నవ్వు తట్టుకోలేకపోతున్నాను, ఎందుకంటే గవర్నమెంటు అభ్యర్థుల యొక్క మనోగతాన్ని పరిగణలోకి తీసుకోకుండా నిజంగా పోస్టులు ఉన్నాయి అంటూ చూపించుకుంటూ వచ్చి ఈ రోజుని వాళ్ళని కనీసపు పట్టించుకోకుండా పోస్టులను చూపించడం జరిగింది. మభ్య పెడుతూ ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రభుత్వం నిరాశ అనేది చూపించిందని మనం చెప్పొచ్చు. ఎస్జిటిలో మొత్తం 111 పోస్టులు ఎస్టీ వాళ్ళకు ఉన్నాయి. ఇంకా మిగిలినటువంటి వాళ్ళకి పోస్టులు అనేవి వెస్ట్ గోదావరిలో లేవు ఫ్రెండ్స్. ఓహెచ్ పిహెచ్ వాళ్ళకు మాత్రం 1-2 పోస్టులు అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వీడియో ఇక ఎందుకు అంటే ఈ పోస్టులు ఎందుకు అనేది కూడా, ఎవరి కోసం అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. నాకు కూడా మాటలు రావడం లేదు, ఎందుకంటే పరిస్థితి అంత దయనీయంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక మరి అగామ్య గోచరమైనటువంటి ఈ పరిస్థితికి మళ్ళీ ఏదైనా ప్రభుత్వం రిటర్న్ తీసుకుంటుందా, లేదా ఇవే పోస్టులతో డిఎస్సికి వెళితే మాత్రం రెవల్యూషన్ అనేది వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ వీడియోతో షేర్ చేసుకోండి. ఈ వీడియోని గవర్నమెంట్ వరకు వెళ్ళే వరకు కూడా షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అదేంటి